టీడీపీ 40వ ఆవిర్భావ వేడుకలు విజయవాడలో ఘనంగా నిర్వహించారు. పటమట ఎన్టీఆర్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కార్పొరేటర్ శ్వేత పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యకర్తలందరూ ఏకతాటిగా ముందుకు వెళితే టీడీపీకి పూర్వ వైభవం వస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. టీడీపీ ఆవిర్భావం తర్వాతే పేద బలహీన వర్గాలకు గౌరవం దక్కిందన్నారు. దేశంలోనే బలమైన కేడరున్న పార్టీ టీడీపీ మాత్రమేనన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నేరెళ్ల బాధితుడు హరీష్ ఇంటివైపు ఇసుక లారీ దూసుకెళ్లింది. త్రుటిలో హరీష్ కుటుంబానికి ప్రాణాపాయం తప్పింది. ఘటనకు డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమే కారణమని తెలుస్తోంది. రాత్రి సమయాల్లో ఇసుక లారీలకు ఎలా పర్మిషన్ ఇస్తున్నారని బీజేపీ నేతలు ఆందోళన నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నేరెళ్ల బాధితుడు హరీష్ తల్లి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేసింది. పోలీసులు అడ్డుకుని ఆమెను వారించారు. దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య దడపుట్టిస్తోంది. తాజాగా 68,020 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ మహమ్మారితో 291 మంది మృతి చెందారు. కేసుల సంఖ్య 1,20,00,000 దాటింది. ఇక తెలంగాణలో 403 వైరస్ కేసులు నిర్ధారణయ్యాయి. వైరస్తో ఇద్దరు మృతి చెందారు. జిహెచ్ఎంసీ పరిధిలో 146 మందికి వైరస్ సోకింది. దేశవ్యాప్తంగా మరోవైపు వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 6,05,00,000 మందికి పైగా టీకాలు తీసుకున్నారు. ప్రజలు మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని అధికారులు చెబుతున్నారు. జగిత్యాలలో కరోనా కలకలం రేపుతోంది. 8వ వార్డు కౌన్సిలర్ సహా 15 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఒకే వార్డులో 15 మందికి పాజిటివ్ తేలడంతో టౌన్లో ఇంకెంతమందికి వైరస్ సోకిందోనని ఆందోళన చెందుతున్నారు. 8వ వార్డులో కరోనా కేసులు తేలడంతో అధికారులను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అప్రమత్తం చేశారు. తను కూడా వార్డులో పర్యటిస్తున్నారు. స్థానికులకు కరోనా టెస్టులు చేయిస్తున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం మచ్చురామిలో రైతు కిష్ట ఆత్మహత్యయత్నం చేశారు. రైతు కిష్ట లక్ష్మీరెడ్డి మధ్య భూ వివాదం కొనసాగుతోంది. వివాదం కోర్టులో ఉండగానే పొలంలో చీని చెట్లు, బోర్లను లక్ష్మీరెడ్డి ధ్వంసం చేశాడంటూ రైతు కిష్ట ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు కూడా అతడికే వత్తాసు పలుకుతున్నారని మనస్తాపం చెందాడు. సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేస్తూ పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. అపస్మారక స్థితిలో ఉన్న కిష్టను స్థానిక రైతులు ఆసుపత్రికి తరలించారు. బాధిత రైతు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఛత్తీస్గఢ్ బస్తర్ జిల్లా జగదల్పూర్ అడవుల్లో మావోయిస్టుల ఎయిర్వేత కోసం పోలీసులు కొత్త టెక్నాలజీని వాడుతున్నారు. డీఆర్డీఏ సాయంతో భారీ డ్రోన్తో కూంబింగ్ చేశారు. దండకారణ్యంలో భద్రతా బలగాల గాలింపు 4 రోజుల పాటు కొనసాగింది. అయితే సాంకేతిక కారణాలతో ఈ భారీ డ్రోన్ జగదల్పూర్ ఎయిర్పోర్ట్ సమీపంలో కూలిపోయింది. మావోయిస్టుల కదలికలు తెలుసుకునేందుకు మరో డ్రోన్ను త్వరలోనే సిద్ధం చేస్తామని బస్తర్ ఎస్పీ తెలిపారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో విశాఖ మానసిక వైద్యశాల నుంచి నిందితులు విడుదల కానున్నారు. చిత్తూరు నుంచి ఎస్ఐ 5 పోలీసుల ఎస్కార్ట్ వెహికల్ విశాఖ చేరుకుంది. ఈ ఏడాది జనవరి 24 మదనపల్లికి చెందిన పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులు ఇద్దరు కూతుళ్లను దారుణంగా హత్య చేశారు. ఫిబ్రవరి 4 నిందితులను విశాఖ మానసిక ఆసుపత్రికి తరలించారు. వారి మానసిక పరిస్థితి మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. కూతుళ్ల హత్యపై నిందితులు పశ్చాత్తాపడుతున్నారని తెలిసింది. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం పొనగొడు గ్రామంలో మద్యం మత్తులో శ్రీహరిరెడ్డి అనే వ్యక్తి వీరంగం వేశాడు. అడ్డొచ్చిన వారిపై కత్తితో దాడి చేశాడు. శ్రీహరిరెడ్డి మద్యం మత్తులో భార్య సులోచనపై దాడికి యత్నించాడు. దీంతో మామ సుబ్బారెడ్డి అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. తాగుబోతు భర్త ఆగడాలపై పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం సంగమేశ్వర ఆలయంలో వైభవంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. పుత్రకామేష్టి హోమం, రుద్రాభిషేకం, పుష్పార్చనలు నిర్వహించారు. స్వామి కళ్యాణాన్ని తిలకించేందుకు తెలంగాణ నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. భద్రాద్రి రామయ్యకు హోలీ పౌర్ణమిని పురస్కరించుకుని డోలోత్సవం, వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు. ఏప్రిల్ 13 నుంచి శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 21 సీతారాముల కళ్యాణం, 22 మహాపట్టాభిషేకం జరగనున్నాయి.